డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే YouTube లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ లో చేర్కలు కదిరి తనకల్లు మండల పరిధిలోని తవలం గ్రామ పంచాయతీ గందోడు వారిపల్లిలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన 20 మంది యువకులు ఎంజీ రెడ్డి సూచనలతో ముబారక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శుక్రవారం కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డిలు కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారిని కేవలం కార్యకర్తల్లా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించే సౌమ్యుడు మంచి మనసున్న బిఎస్ మక్బూల్ గారి సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని వారు తెలిపారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులకి స్వాగతం చెబుతున్నాం సీఎం జగనన్నని రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఎంజీ రెడ్డి గారికి అభినందనలు పార్టీలో చేరిన ప్రతి యువకుడు వారి మండలంలో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రధాన పాత్ర పోషించాలని కోరుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ కుటుంబ సభ్యులుగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గెలుపునకి కృషి చేయాలని కోరుతున్నాను పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఎంజీ రెడ్డితో పార్టీ మా అందరి సహాయ సహకారాలు అండదండలు ఉంటాయి ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మక్బూల్ అన్న అనే ఒకే ఒక సంకల్పంతో తనకల మండలం గందోడి వారపల్లి నుంచి దాదాపుగా 20 మంది ఊరి వాసులు ఈరోజు మన వైసీపీ టీడీపీ జనసేన నుంచి వీడి మన పార్టీలో చేరడం జరిగింది అంతేకాకుండా మన పార్టీలో చేరిన వీరిని ఒక ఓటర్లుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి చూసేవాడు మన మక్బూల్ అన్న గారు ఎంజీ అన్న గారు ఇదే కాక 3 రోజుల క్రితం మన కనసామాపల్లి నుంచి కూడా కొంతమంది యువత మన వయసులో చేరడం జరిగింది ఈరోజు గందోడి వారపల్లి నుంచి కూడా మన పార్టీకి చేరడం జరిగిందనమాట ముందు ఇంకా చాలా గ్రామాల నుంచి మన పార్టీలోకి చేరడం సిద్ధంగా ఉన్నారు ఈసారి మనం మక్బూల్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ బోయి శాంతమ్మ గారిని ఎంపీగా చేసుకుంటూ జగన్ గారిని మళ్ళీ ఇంకోసారి మనం సీఎం చేసుకోవాలి జై జగన్ గౌరవ సభ్యులు మన మక్బూల్ అన్న గారు ఏ నేర చరిత్రగా లేనివాడు ఆ దిశలో ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కూడా ముందుండి నడిపించే శక్తి అతనికి ఉంది ఇంతవరకు మేము చూసిన నాయకుల్లో చాలామంది చూసాం కానీ మక్బూల్ అన్న అంత ఉత్తమమైన నాయకుడు ఎవరిని మేము చూడలేదు కాబట్టి రాబోయే రోజుల్లో అన్న యొక్క సేవలు ఖచ్చితంగా వినియోగించుకుంటాం పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించడానికి మా యొక్క పాత్ర పోషిస్తామని చెప్పి మరి ముఖ్యంగా వచ్చిన అందరి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు మంచి ఆరోగ్యము అందరికి సహకరించాలని చెప్పి ఈ రంజాన్లలో ముస్లిం సోదరులకి అలాగే హిందూ సోదరులకి అందరికీ రంజాన్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ విరమించుకున్నాను కనకల మండలం తవలం గ్రామం అందోడి వారిపల్లి నుంచి ఈరోజు ఎంజీ అన్న సమక్షంలో మేము యువత కొంతమంది 20 మంది దాకా ఆ మక్బూల్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది మక్బూల్ అన్న వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మక్బూల్ అన్న నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఇష్టంగా ఉంది అందుకోసమే జాయిన్ అవ్వడం జరిగింది ఎంజీ అన్న సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది ముందుకు రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని ఆశతో మన మక్బూల్ అన్నను అసెంబ్లీకి పంపించాలనే దృఢ సంకల్పంతో మా శక్తి వంచన మేము కృషి చేసి అన్నను గెలిపించేకి ప్రయత్నిస్తాం అందరికీ నమస్కారములు ఈరోజు తనకల మండలం గందోడవల్లిపల్లి నుండి మన ఎంజీ గ్రూప్ అధినేత ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 20 మంది మా పార్టీలో చేరడం జరిగింది వైఎస్ఆర్సీపీలో దానికి గాను వీళ్ళకందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం మన ఎంజీ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఎప్పుడున్నా కానీ ఇట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలనే తపన ఆయన చాలా ఉంది ఆయనకు కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము
ఈరోజు వీళ్ళందరూ సైనికుల వైఎస్ఆర్సిపి సైనికుల పని చేస్తారని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళ పల్లె నుండి వాళ్ళ గ్రామం నుండి తనకల మండలంలో మెజారిటీ వచ్చే దానిలో వీళ్ళంతా ప్రధాన పాత్ర పోషిస్తారని మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జై జగన్. తనకల్లు మండలం తాలం గ్రామ పంచాయతీ గందుడారపల్లి నుండి ఎంజీ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుండి తెలుగుదేశం నుండి భారీగా కార్యకర్తలు యువత తరలివచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు ఆకర్షితులై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మేము ఉంటాం. ఈ పార్టీలో మేము కూడా భాగమవుతాం. వైఎస్ఆర్ గారి కుటుంబంలో మేము కూడా భాగమవుతామని చెప్పి మా వీళ్ళందరూ మా గ్రామంలో మా బూతులలో మేము ఇసురు భారీ మెజార్టీ తీసుకొస్తామని ప్రతిజ్ఞ పూని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యువతనందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా పార్టీలకు స్వాగతం పలుకుతూ సోదరులారా మీకు అందరికీ ఎంజీ రెడ్డి గారితో పాటి మగ్గుల్ భాయ్ గారు మేము అందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం.